హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. సో ఐఎఫ్బి అనే కాదండి, ఐఎఫ్బి, ఎల్జీ, శాంసంగ్ ఈ వాషింగ్ మిషన్స్ అన్నీ సేమే ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి వేరే డిఫరెంట్గా ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది ఏంటంటే వెనిగర్ కానీ లేదంటే బేకింగ్ సోడాతోనే అలా క్లీన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కానీ మనం ఎలక్ట్రానిక్ వస్తువులు బేకింగ్ సోడా వీటితోటి అసలు క్లీన్ చేయొద్దండి. సో ఇక్కడ వచ్చేసి లిక్విడ్ ట్రేలు 3 ఉంటాయి కదా, ఈ మూడింటిని మనం క్లీన్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కింద ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ డోర్ గ్యాస్కెట్ ఉంటుంది కదా, దీంట్లో ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ హోల్స్లో మనకు చిన్న చిన్న ఏమన్నా డస్ట్ అలా ఉంటే ఈ హోల్స్లో ఫామ్ అయిపోతుంది. సో దీన్ని కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసి వాటర్ ఇన్లెట్ అండి ఇది, దీన్ని కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్ సైడ్ కార్నర్లో స్మాల్ డోర్ ఉంటుంది కదా, సో ఇక్కడ వచ్చేసి డట్ అంటే కొంచెం మనం శారీ పిన్స్ కానీ లేదంటే కాయిన్స్ కానీ హుక్స్ కానీ లేదంటే థ్రెడ్స్ కానీ ఏమన్నా ఉంటే ఇందులో అనేది ఫామ్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి వాటర్ కూడా ఉంటాయండి. దీన్ని వీక్లీ వన్ సారీ మంత్లీ వన్స్ టూ టైమ్స్ అలా క్లీన్ చేసేసుకోవాలి ఈ ఫోర్ని. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్లో ఇక్కడ ఉంది కదా, ఈ పైప్ను కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి, సో ఇక్కడ వచ్చేసి ట్రే ఉంది కదండి, ట్రే అనేది మనకు సర్వీస్ పర్సన్ వస్తాడు కదా, ఇది ఎట్లా ఓపెన్ చేయాలి కంప్లీట్గా అనేది చాలామంది చెప్పరు, అంటే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు. సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఈ మిడిల్లో ఉంది కదా, దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే మనకి బాక్స్ అనేది బయటకు వస్తుంది. ఒకసారి చూడండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ మొత్తం ట్రే వస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మొత్తం లిక్విడ్ అనేది ఇందులో ఇట్లా కింద పడిపోయి ఉంది. సో ఇక్కడ వచ్చేసి ట్రేన్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఉంది కదా, దీంట్లో అనేది కొంచెం వాటర్ ఫామ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి ఈ హోల్ కానీ ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అలా క్లీన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. సో ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం వాటర్ అంతా ఇలా అయింది. సో దీన్ని మొత్తం బ్రష్తోనే ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ అండి. సో నార్మల్ వాటర్లో సో ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆరనివ్వాలి మొత్తం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల ఒక ఫ్యాన్ లాగా, దాంట్లో అయితే చాలా డస్ట్ ఉంటుంది. సో మనం ఈ బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అట్లనే పక్కన ఒక హోల్ ఉంది కదా, ఈ హోల్లో కూడా మనం మామూలుగా ఇసుకలాగా మొత్తం ఫామ్ అయి ఉంటుంది. సో చూడండి ఇక్కడ నేను బ్రష్ తోటి క్లీన్ చేస్తుంటా అంటే లోపలలోని లోపటి మట్టి అంతా ఇట్లా బయటకు వస్తుంది. మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ కిందున్న డోర్ కానీ పైన ట్రే కానీ లేదంటే పైప్ లైన్స్లో కానీ ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది మంచిగా వస్తే అదేవిధంగా వాషింగ్ మిషన్ అనేది మనకు 10 ఇయర్స్ వచ్చేది ఒక 15 ఇయర్స్ 16 ఇయర్స్ అట్లా వస్తుంది. ఎప్పుడు కానీ వాషింగ్ మిషన్ కొన్న తర్వాత నుంచి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా యూజ్ చేసిన బ్రష్లతోటి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా ఒకసారి తిప్పేసుకొని అందులో వాటర్ పోసేసి బయటికి అనాలి. సో చూడండి ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ ఒకటి ఉంది కదా పైప్ లైన్, ఇది వచ్చేసి కూడా మొత్తం డస్ట్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇది మరీ ఎక్కువ డస్ట్ అనేది ఏం లేదు, బట్ దీన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా సైడ్లకు గిని లోపల గిని కొంచెం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక చిన్న జాలి లాగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దీంట్లో కూడా మంతా డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది చూడండి.
ఇక్కడ వచ్చేసి పైప్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి సింక్ దగ్గర सो इला मोत्तम पाइप अंता क्लीन चेसुकोवाले सो इक्कड वच्चेसि मोत्तम इला डस्ट फाम अयि उंदी कदा दीन्नि मोत्तम नैप्किन तोटी क्लीन चेसुकोवाली ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ లో ఇయర్ బర్డ్స్ కొంచెం తడిపి అంటే వాటర్ లో పెట్టేసి ఇయర్ బర్డ్స్ తోటి మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక 5 ఆర్ 10 మినిట్స్ ఈ డోర్ అనేది ఓపెన్ చేసేసి పెట్టి మొత్తం ఇది ఆరిన తర్వాత మనం ఈ మంచి ఆరిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ లిక్విడ్ ట్రే గాని లేదంటే ఇక్కడ డౌన్ సైడ్ కార్నర్ లో స్మాల్ డోర్ ఉంది కదా దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లోజ్ చేసుకొని నీటిగా క్లీన్ చేసి ఓపెన్ చేసేసి పెట్టుకొని ఇక్కడ పైప్ లైన్ ఉంది కదా ఇది మొత్తం ఇంకా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి నీట క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్నా సో ఇవంతా ఆరిపోయిన తర్వాత దానికి ఫిక్స్ చేసుకున్న ఒక 5 ఆర్ 10 అవర్స్ తర్వాత ఇందులో వాషింగ్ మెషిన్ లో బట్టలు అనేది వేసేసుకోవాలి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నన్ను అడగండి నేను ప్రతి ఒక్క దానికి రిప్లై అయితే ఇస్తా Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase.